హలో ఫ్రెండ్స్, నేను హెచ్సిటీ కానీ ఎలా స్వాప్ చేయాలి ఇప్పుడు చూపిస్తాను. ముందుగా మీరు ట్రాన్లింక్ ప్రో ఓపెన్ చేసి మనకు దీంట్లో కింద ట్యాబార్లో మార్కెట్ అని కనిపిస్తుందిగా, ఈ మార్కెట్ పైన క్లిక్ చేయాలి. మార్కెట్ పైన క్లిక్ చేసినాక ఇక్కడ మీకు జస్ట్ స్వాప్ అనేది కనిపిస్తుంది కదా, జస్ట్ స్వాప్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఒక బ్రౌజర్ అనేది, ఇన్బిల్ట్ బ్రౌజర్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినాక ఏం చేయాలంటే మనం టీఆర్ఎక్స్ నుండి, ఫర్ సపోజ్ మీ దగ్గర ఇందులో ఈ వ్యాలెట్లో USDT కానీ, సన్ కానీ, ఇట్లా మీ BTC ఏదైనా మీరు దాని నుండి HCTగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు టీఆర్ఎక్స్ నుండి నేను HCTగా ఎలా కన్వర్ట్ చేయాలో నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కొన్ని కనిపిస్తున్నాయి కైండ్లీ, ఇక్కడ HCT, ECN, సన్, NFT, BTC ఇట్లా ఉంది కదా. మనం ఇప్పుడు HCTగా మారుస్తున్నాం కాబట్టి దీంట్లో HCT సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఈ డ్రాప్ డౌన్లో మీకు రాకపోవచ్చు, ఇక్కడ రిమూవ్ అని కనిపిస్తుంది కదా, ఆ రిమూవ్ పైన, రిమూవ్ దగ్గర యాడ్ అని ఉంటుంది, యాడ్ దగ్గర మీరు క్లిక్ చేస్తే మీకు వస్తుంది. లేదంటే సెర్చ్ బార్లో ఇందాక మా ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టు కైన్ యాడ్ చేసేటప్పుడు ఒక టోకెన్, ఈ కాయిన్ అడ్రస్ ఉంది కదా, దాని ద్వారా సెర్చ్ చేసినా మీకు ఇక్కడ కాయిన్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎంటర్ అమౌంట్, ఫర్ సపోజ్ ఒక 100 టీఆర్ఎక్స్ ఎంటర్ చేస్తే మనకు 0.110404489 అనేది HCT మనకు వస్తుంది అన్నట్టు. తర్వాత ఫర్ సపోజ్ ఇందులో ఇన్సఫిషియెంట్ ఉంది కాబట్టి నేను ఒక 1 టీఆర్ఎక్స్ని ఇచ్చాను. తర్వాత స్వాప్ పైన క్లిక్ చేయాలి, తర్వాత కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు కొన్ని ఆప్షన్లు కనిపిస్తున్నాయి కదా, సేఫ్ మోడ్, ఫాస్ట్ మోడ్ ఇట్లా కనిపిస్తున్నాయి కదా. నేను సేఫ్ మోడ్లో పెట్టేసి కంటిన్యూ కొట్టేసి తర్వాత కన్ఫర్మ్ కొట్టాలి. కన్ఫర్మ్ కొట్టేసిన తర్వాత మీరైతే ట్రాన్లింగ్ ప్రూఫ్ అయితే మీకు ఏ పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత మీకు ఈ టీఆర్ఎక్స్ నుండి HCT అనేది మీకు కన్వర్ట్ అయిపోతుంది. కన్వర్ట్ అయిపోయినాక మనకి ఇది ఎక్కడ చూపిస్తుందంటే మనం బ్యాక్ వెళ్తే ఈ అసెట్స్లోకి వెళ్ళి ఇక్కడ HCT పైన క్లిక్ చేస్తే మనకు ఈ వ్యాలెట్లో మనకి ఇక్కడ కనిపిస్తాయి. మీరు ఏదైతే స్వాప్ చేస్తారో ఈ HCT వ్యాలెట్లో ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నేను కన్వర్ట్ చేసినది అండ్ సెండ్ చేసినవి. సో ఫ్రెండ్స్, ఇట్లా మీరు టీఆర్ఎక్స్ నుండి HCTకి ఇట్లా మార్చుకొని, సేమ్ ప్రాసెస్ ఇందాక చెప్పినట్టు HCT నుండి టీఆర్ఎక్స్ మార్చాలంటే సేమ్ మార్కెట్లోకి వెళ్ళి జస్ట్ వ్యాప్కి వెళ్ళి ఇక్కడ టీఆర్ఎక్స్ ఉంది కదా ఇక్కడ HCT సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ టీఆర్ఎక్స్ అనేది సెట్ చేసుకోవాలి. HCT నుండి టీఆర్ఎక్స్కి స్వాప్ చేయడం రెండు సేమ్ పద్ధతి, ఎట్లయినా మీరు చేసుకోవచ్చు. టీఆర్ఎక్స్ నుండి HCT అనే, HCT నుండి టీఆర్ఎక్స్ అని ఎట్లా చేసినా మీకు, సపోజ్ మీరు ఇన్వెస్ట్మెంట్ HCTలో చేస్తే మీరు విత్డ్రా చేసుకుంటారు కాబట్టి దాని నుండి మన టీఆర్ఎక్స్ మధ్య మన బ్యాంక్ అకౌంట్ అనేది మనం చేసుకోవచ్చు. రెండు సేమ్ ప్రాసెస్. సో ఫ్రెండ్స్, ఇట్లా కన్వర్ట్ మీరు స్వాప్ అనేది చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.